హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏం చెప్పబోతున్నాను అంటే, వివో నేను చూసుకున్నట్లయితే వాళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. వివో V23 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. మనకి 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఏదైతే మనకి వివో V23 ఉందో చూసారా, 5G ఫోన్, ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అవైలబిలిటీ, ప్రైస్, వీటన్నిటి కోసం కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫోన్స్ అనేవి ఎప్పుడు లాంచ్ చేస్తున్నారంటే డేట్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు, కాకపోతే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఈ ఫోన్స్ అనేవి లాంచ్ అయిపోతున్నారు. ఎందుకంటే మనకి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మొబైల్ సెక్షన్లోకి వచ్చిన 5G ఫోన్స్ అనేవి మనకి బ్యానర్స్ రూపంలో అయితే కనబడుతుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఫోన్స్ అనేవి మనకి ఫ్లిప్కార్ట్లోనే అవైలబిలిటీలోకి అయితే తెస్తారు. డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు, కానీ డేట్ అనేది మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి, జనవరి 1 వీక్లో అయితే లాంచ్ చేయబోతున్నారు ఈ ఫోన్. వివో V23 డిజైన్ చూసుకున్నట్లయితే మనకి వివో V23 కానీ అలాగే వివో V23 Pro కానీ రెండు కూడా సేమ్ డిజైన్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ అనేది నాచ్ డిస్ప్లే డిజైన్ తో వస్తుంది. అంటే మనకి ప్రీవియస్ గా వచ్చే నాచెస్ తో అయితే వస్తుంది, మనకి వాటర్ డ్రాప్ నాచ్ అని చెప్పి, వీ కట్ నాచ్ అని కాదు. ఇది మనకి అప్పట్లో మనకి ఎప్పుడైతే నాచ్ డిస్ప్లేస్ వచ్చాయో అలాంటి టైప్ ఆఫ్ నాచ్ అయితే వీళ్ళు మళ్ళా తెచ్చారని చెప్పుకోవచ్చు 2022లో. డిజైన్ అయితే మనకి ఓల్డ్ లుక్ లో అయితే కనబడుతుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి. కాకపోతే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగిల్ బాక్స్ లో కెమెరాస్ అయితే ఇండివిజువల్ గా ప్లేస్ చేశారు. ఫోన్ చూసుకున్నట్లయితే చూడడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. రెండు ఫోన్స్ కూడా మనకి దాదాపు సేమ్ డిజైన్ అయితే వస్తుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఇది కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. సిరీస్ అయితే మెన్షన్ అయితే చేయలేదు, అంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేకపోతే 5 అందరి కోసం అయితే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కూడా మరి మీరు గ్లాస్ యూజ్ చేస్తారా లేకపోతే మనకి పాలికార్బోనేట్ మెటీరియల్ తో వస్తుందని దానికోసం కూడా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. మాక్సిమం మనం బిల్డ్ క్వాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ గ్లాస్ ని యూజ్ చేయొచ్చు, అది కూడా మనకి మ్యాటి టైప్ ఆఫ్ గ్లాస్ ని అయితే యూజ్ చేస్తారు. బిల్డ్ క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వివో V23 వచ్చేసి. ఇంకా ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి అరౌండ్ మనకి 181 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫోన్ యొక్క వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది ఫోన్ అనేది ఫ్రెండ్స్. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.44 ఇంచెస్, ఫుల్ హెచ్డి ప్లస్ యామ్లోడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది డిస్ప్లే అనేది. మనకి డిస్ప్లే యొక్క స్మూత్నెస్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా మనకి యామ్లోడ్ డిస్ప్లే కాబట్టి మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది, బేస్డ్ ఆన్ మనకి ఫన్ టచ్ వర్స్ 12 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీడియాటెక్ రేంజ్ వచ్చేసి రీసెంట్ గా లాంచ్ చేసిన, ఇది కూడా మనకి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ అని చెప్పుకోవచ్చు. మనకి మీడియాటెక్ డైమినిస్టీ 1100 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 6 నానోమీటర్ అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇందులో మనకి కోర్స్ వచ్చేసి 4 కింద అయితే మనకి సపరేట్ చేశారు. ఫస్ట్ మెయిన్ కోర్స్ చూసుకున్నట్లయితే 4 కోర్స్ వచ్చేసి మనకి, దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.5 GHz అయితే వస్తుంది. యూజ్ చేసిన కోర్స్ వచ్చేసి కోటెక్స్ A78 కోర్సెస్ని అయితే యూజ్ చేశారు. మిగతా సెకండరీ 4 కోర్సెస్ చూసుకున్నట్లయితే మనకి లో కోర్సెస్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.0 అయితే వస్తుంది. ఇది మనకి ఆన్ కోటెక్స్ A55 కోర్సెస్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కోర్సెస్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నెక్స్ట్ జీపీ విషయానికి వచ్చినట్లయితే మాలి G77 MC9 అయితే యూజ్ చేశారు. మనకి ఇది గ్రాఫిక్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పి. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ అనేది మనకి 8 GB అయితే వస్తుంది. రోమ్ అనేది 128 GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.1 అయితే వస్తుంది. ఎక్స్పెండబుల్ ఆప్షన్ అయితే ఉంది. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4200 mAh బ్యాటరీ అయితే వస్తుంది. వచ్చేసి 45 వాట్స్ వివో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లోనే అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ కెపాసిటీ కూడా మనకి చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. మనకి 100 అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే యామ్లెడ్ డిస్ప్లే కాబట్టి పవర్ కన్జప్షన్ అనేది తక్కువ ఉంటుంది. ప్రాసెసర్ కూడా మనకి 6 నానోమీటర్ అని బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి పవర్ కన్జప్షన్ తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సర్ అనేది 108 MP శాంసంగ్ సెన్సర్ని అయితే యూజ్ చేశారు. దీని ఎపెచర్ వచ్చేసి F1.9 అయితే వస్తుంది. ఇందులో ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కూడా మనకి ఏదైతే కెమెరా ముందుకి, అంటే మనం రియర్ కెమెరా ఆన్ చేసినప్పుడు కెమెరా ముందు ఏ ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని అయితే లైవ్ ట్రాకింగ్ చేసి ఫోకస్లో అయితే పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి వచ్చేసి మనకి కెమెరా యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అవుట్పుట్ కానీ
మనకి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అది కూడా వివో ఫోన్ కాబట్టి కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగుంటుంది. వివో సాఫ్ట్వేర్లో వచ్చేసి కెమెరా సాఫ్ట్వేర్లో కాబట్టి మంచి ఫొటోస్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వీడియోస్ కూడా. నెక్స్ట్ సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఇచ్చారు. దీని ఎపర్చర్ వచ్చేసి F2.2 తేదో వస్తుంది. ఇంకా అలాగే నెక్స్ట్ థర్డ్ కెమెరా చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఇచ్చారు. దీని ఎపర్చర్ వచ్చేసి F2.4 తేదో వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో వచ్చేసి 30fps అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. రేర్ కెమెరాలో కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి డ్యువల్ కెమెరాస్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అందుకే వీళ్ళు ఓల్డ్ టైప్ నాచ్ అయితే ఇచ్చారు. వాటర్ డ్రాప్ నాచ్ లో మనకి రెండు కెమెరాస్ అయితే ప్లేస్ చేయడానికి అయితే అవదు కాబట్టి వీళ్ళు మనకి అప్పట్లాగా ఓల్డ్ లుక్ అయిన నాచ్ అయితే తెచ్చారు. దీన్ని బట్టి వచ్చేసి మనము రెండు కెమెరాస్ తో పాటు ఇయర్ పీస్ ని కూడా పెట్టచ్చు అని చెప్పి వీళ్ళైతే ఈ టైప్ ఆఫ్ డిజైన్ ని చూస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సెల్ఫీ కెమెరా, 48 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ వచ్చేసి F2.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా అల్ట్రా వైడ్ సెన్సార్ ని కూడా ఇచ్చారు, 8 మెగాపిక్సెల్. దీని ఎపర్చర్ వచ్చేసి F2.2 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. కెమెరాలో కూడా మనం 4Kలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. 1080pలో వచ్చేసి 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే బోత్ కెమెరాస్ కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా వివో ఫోన్స్ కాబట్టి మనకి కెమెరా కోసం కూడా ఈ ఫోన్స్ అయితే కొనొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అందరు కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, ఇంకలాగే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలని చెప్పి వీడియోస్ తీస్తున్నారు, ఇంకలాగే మనకి ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలని, ఇలాగా మనకి సోషల్ మీడియాలోని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లోని మనకి వీడియోస్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి ఫోన్స్ అయితే చూస్ చేసుకుంటున్నారు. కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ వివో V23 అనేది. మంచి క్వాలిటీ అయిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వస్తాయి ఫ్రెండ్స్. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. అట్ ఏ టైం మనం 2 సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఇండియాలో 5G అవైలబిలిటీలో లేదు కాబట్టి 4G సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. ఇందులో వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది. హై రేంజ్ ఆడియో టెక్నాలజీ ట్యాగ్తో కూడా వస్తుంది కాబట్టి మంచి ఇంప్రెసివ్ అయిన మనకి సౌండ్ అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంకలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఇవి మనకి యాక్యురేట్, ఇంకలాగే స్పీడ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈసారి మనకి ఈ వివో V23లో ఒక కొత్త టెక్నాలజీని అయితే తెచ్చారు ఫిజికల్గా. ఈ ఫోన్ అనేది మనకి 2 టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది, బ్లాక్ కలర్, ఇంకలాగే గోల్డ్ కలర్. ఈ గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి సన్లైట్ తీసుకొని వెళ్ళినట్లయితే మనకి గ్రీన్ కలర్ కింద అయితే కన్వర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీని అయితే వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 ఇయర్ వరకు ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే, ఇంకలాగే రోమర్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది అండర్ 30,000 ప్రైస్ సెగ్మెంట్లోనే అయితే ఉంటుంది ఇండియాలో. ఈ వీడియోలో వచ్చేసి వివో V23 ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అవైలబిలిటీ, ప్రైస్ వీటన్నిటి కోసం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్.